మనం ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి కూడా అనేక రకాల బహుమతులు వస్తా ఉన్నాయి. కొన్ని బహుమతులు అనే చిన్న బహుమతిని కూడా తీసుకొచ్చి దాన్ని పబ్లిక్ లో వేలం వేసి తద్వారా వచ్చే డబ్బును ఖజానాలో జమ చేస్తా ఉన్నారు. కానీ ఇక్కడ జరిగింది ఏంటి, నరేంద్ర మోదీ గారు ఈ రకంగా ప్రయత్నం చేస్తా ఉంటే ఈయన అప్పటి అత్యంత విలువైనటువంటి అక్కడ అప్పుడు రాజగురులు అందించినటువంటి ఒక రాజదండాన్ని తీసుకుపోయి వాకింగ్ స్టిక్ గా వాడుకోవడం, దాన్ని వాకింగ్ స్టిక్ అని పేరు పెట్టడం, దానిపైన మనం చూస్తా ఉన్నాం మంచి నంది బొమ్మ మనకు కనబడతా ఉంది. భారతీయ శాస్త్ర ప్రకారంగా మన రాజ్యాంగం ఏ రకంగా ఎట్లా నడవాలంటే మనం ప్రతిదీ చూస్తాం రాజదండం అంటే పేరు రాజు చేతిలో ఉండేటువంటి దండం. సరే అప్పుడు రాజు అనొచ్చు ప్రధాని అనొచ్చు, దీనికి రాజరిక వ్యవస్థ మారినంత మాత్రాన పాలనాధికారాలన్నీ ఇప్పుడు ప్రధాని చేతిలోనే కదా ఉన్నాయి. మరి అలాంటి చోట ప్రధాని కార్యాలయంలో కూడా లేదు, పార్లమెంట్ అంటే చట్టాలను రూపొందించేటువంటి పార్లమెంట్ లో దాన్ని ప్రతిష్ఠించడం వల్ల నష్టమేముందంటారు అన్న. ఇప్పుడు నేనేమంటున్నా అంటే వాళ్ళ సంకుచిత భావం ఇక్కడనే బయటపడుతుంది. అది ఒక ఆయన చేతిలో ఉన్న స్టిక్ అనడంతోనే వాళ్ళు అంటే ఈయన మార్నింగ్ వాక్ లో చాలా కర్ర పట్టుకొని ఊరంతా తిరిగి పోతాడా అంటే వాళ్ళు చూసినది బుద్ధి గంటే అన్నట్టు. అట్లాంటి అది గొప్పదని దాని చరిత్ర గొప్పదని ఇదే నరేంద్ర మోడీ వాళ్ళు దాన్ని తీసుకుపోయి పార్లమెంట్ భవనంలో పెడుతున్నాడంటే ఈయన ఇచ్చిన విలువైంది, వాళ్ళు ఇచ్చిన విలువైంది. ఇది ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు చెప్తున్నాయి కదా అన్న, వాళ్ళ మెదడు కుల్లిపోయింది, వాళ్ళ కుల్లిపోయిన ఆలోచన తప్ప ఇంకేం లేదు. ఈ దేశాన్ని దోసుకోవడం తప్ప ఈ దేశాన్ని ఎక్కడో తీసుకెళ్దామన్న ఆలోచన అయితే లేదు. ఎంతసేపు ఎంత స్కాములు చేయాలి, ఎన్ని డబ్బులు సంపాదించాలి, ఎంత భూమి కొనుక్కోవాలి, ఎంత విలాసంగా బతకాలన్నది వాళ్ళ ఆశయం. దానికి ప్రత్యక్ష సాక్ష్యం వాళ్ళ యువరాజే కదా, ఆయనకి ఏం పని పాట లేదు. ఇంత వయసు వచ్చినాక కూడా ఇంకా ఆయన జలసాలు చేస్తా ఉన్నాడు, దేశాన్ని పరిపాలించడం ఆయన అని చెప్పి ఇన్ని అవకాశాలు వస్తాయి. ఆయననేమో ప్రపంచాలు తిరుగుతూ దేశం తిరుగుతూ ఒంటికాయ సొంటి కొమ్ము అంటారు చూడు మన తెలంగాణలో, ఒక తిరుగుతున్నాడు. ఇట్లాంటి వాళ్ళ దేశానికి మంచి చేసుకోండి, మెచ్చుకోవాలి, లేదంటే సపడకుండాలి. అందుకే మిమ్మల్ని ప్రజలు దూరం పెట్టి కదా 9 ఏళ్ళ నుంచి.